सुभाष यादव। దౌలతాబాద్ మండలంలో నిర్వహించిన తెలుగుదేశం నాయకుల సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏమైనా అభివృద్ధి ఉందంటే అది కేవలం టీడీపీ హయాంలో జరిగిందన్నారు. మరియు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మీ ఈ సభ సందర్భంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ రాజీనామా చేయండి. అది నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోండి. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు పోండి. కానీ ఇవాళ దమ్ము ధైర్యం ఏదైతుందో లేనటువంటి పరిస్థితి. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పటిష్టంగా ఉన్నటువంటి దాన్ని ఏదైతుందో మరి బెదుర్కొని ఎక్కిపోయినటువంటి పరిస్థితి ఈనాడు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఎవరు కూడా రాలేదు, ఏ మంత్రులు రాలేదు, ఏ నాయకులు రాలేదు. ఈ ఇప్పుడు 2-3 నెలల నుంచి అన్ని గ్రామాలకు మంత్రులు వస్తుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి శిలాఫలికాలు వేసుకుంటూ తిరుగుకుంటూ పోతా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు? వాళ్ళకు ఎన్నికలు మళ్ళీ అంటే ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో మళ్ళీ అంటే ఎన్నికల సందర్భంగానే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప అభివృద్ధి చేయాలి, కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ కోషణ లేదని సందర్భంగా ఎంతతో మనం చేస్తా ఉన్నాను. వంద కూడా ప్రతి చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మీ ఈ సభ సందర్భంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రాజీనామా చేయండి. అది నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోండి. ఆ దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు పోండి. కానీ ఇవాళ దమ్ము ధైర్యం ఏదైతుందో లేనటువంటి పరిస్థితి. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పటిష్టంగా ఉన్నటువంటి దాన్ని ఏదైతుందో మరి బెదుర్కొని ఎక్కిపోయినటువంటి పరిస్థితి ఈనాడు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఎవరు కూడా రాలేదు, ఏ మంత్రులు రాలేదు, ఏ నాయకులు రాలేదు. ఈ ఇప్పుడు 2-3 నెలల నుంచి అన్ని గ్రామాలకు మంత్రులు వస్తుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి శిలాఫలికాలు వేసుకుంటూ తిరుగుకుంటూ పోతా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు? వాళ్ళకు ఎన్నికలు మళ్ళీ అంటే ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో మళ్ళీ అంటే ఎన్నికల సందర్భంగానే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప అభివృద్ధి చేయాలి, కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ కోషణ లేదని సందర్భంగా ఎంతో మనవి చేస్తా ఉన్నారు. PJ News, Power of Journalism. I wish very, very all the best for PJ News. I wish all the best to PJ News, the Power of Journalism. PJ News, Power of Journalism, all the best.